ఆయన సెలవీయగా కార్యములు జరుగునుగాక. జరుగుతాయి. గత కొద్ది సంవత్సరాలుగా ఓ కళ్ళు కాయలు కాసిపోయాయేమో. అందుకే దావీదు ఎలుగెత్తి ఏడుస్తాడు, ఎలుగెత్తి కేకేస్తాడు, యెహోవా ఎందాక కరుణించవయ్యా, ఎందాక కరుణించవు. అన్ని జనులో ప్రక్కన తోలనాడి మాట్లాడుతున్నారు. శత్రువులు భక్తిహీనులు దినమెల్లా దూషించి అవమానపరుస్తున్నారు. ఎందాక కరుణించు, ఎందాక కార్యాలు జరిగించు. శత్రువులు అస్తమాట్లు వచ్చి, దేవుడు నమ్ముకున్నావుగా, మతంలో దిగావుగా, మతంలో దిగాక దేవుళ్ళోకి వెళ్ళాక విదేవుడు ఏం చేశాడు మీకు, విదేవుడు ఏం చేశాడు మీకు, అయ్యో దెప్పి పొడుస్తున్నారు. దేవ ఏ కార్యాలు చవిచూడాలనుకుంటున్నారు? స్పష్టంగా ప్రభువుతో చెప్పండి, సమస్త కార్యాలు జరిగించు నా దేవుడు. కీర్తనకారుడు అంటారు, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. పక్షము అనే చోట నా కోసం సమస్త కార్యములు. మన దేవుడు ఒక్క కార్యాలు రెండు కార్యాలు జరిగించి, అబ్బా నా వల్ల కాదు బాబాయ్, ఇప్పటికే నాలుగైదు చేశాను, ఇవి నా వల్ల కాదు, ఇంకొకళ్ళ దగ్గరకు వెళ్ళమనే దేవుడు కాదాయన. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరో తెలుసా? సమస్త కార్యాలు జరిగించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, ఇట్ ఈస్ అ స్టాంచ్ డిటర్మినేషన్, బోల్డ్ స్టేట్మెంట్ ఆఫ్ సామిస్ట్. నా దేవుడైన యెహోవా నా కోసం సమస్త కార్యములను చేస్తాడు, సఫలపరుస్తాడు.